ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఒక ఫ్యాక్టరీని సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రంపై చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి ఒత్తిడి తేవాలని, కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విశాఖలోని కూర్మనపాలెం స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్, ద్వారకానగర్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్యోగులు, కార్మిక సంఘాలు ధర్నా చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ₹300,000 కోట్ల ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమానికి 14 కోట్ల మంది తెలుగు ప్రజలు మద్దతు ఇచ్చి ఉన్నారు. ప్రభుత్వాలు మద్దతు ఇచ్చి ఉన్నాయి. దాన్ని ఈరోజు కూడా ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా వాళ్ళ వ్యవహారం మారలేదు. దానికి గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల నుంచి, జిల్లా కలెక్టర్ ఆఫీసుల నుంచి అన్ని చోట్ల కూడా రాస్తరగోలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాస్తరగోలు సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీస్ కొత్త చేస్తా ఉంటా ఉన్నారు రాష్ట్రం, కొత్త తెలియదు మాకు, ఉన్న ఇండస్ట్రీని చంపేద్దని చెప్పేసి ఒక్క మాట మోడీ గారికి చెబితే దీని జోలికి ఎవడు రాడు. 300,000 కోట్ల ఆస్తిని 30,000 కోట్లు ఆదానికి అంబానికి ఇస్తానంటే తెలుగు చూస్తూ ఊరుకోరు. కాబట్టి విశాఖ ఉక్కు తెలుగుడు హక్కుగా ఉండాలి. పూర్వీకుల త్యాగాలను కాపాడుకోవడం కోసం పోలీసులు నోటీసులు వీటిని లెక్క చేసే సమస్య లేదు. దీన్ని పోలీసుల విధానమా, రాష్ట్ర ప్రభుత్వ విధానమా అని అడుగుతా ఉన్నాం. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు నినాదంతో భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలున్నాయని తెలిసినా తమ ఉద్యమాన్ని యథాతథంగా కొనసాగిస్తామంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని తెలిసినప్పటికీ కూడా తమ కార్యాచరణను యథాతథంగా కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఈ నెల 10వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమ కార్యాచరణ గురించి, అలాగే 10వ తారీఖున జరిగే సమావేశం గురించి మనతో మాట్లాడడానికి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేత అయోధ్య రామ్ అన్నారు. సార్, చెప్పండి సార్, ఇప్పుడు 10వ తారీఖున ఇప్పటికే మీరు ఒక పిలుపునిచ్చారు, ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా ఉద్యమాన్ని ఏమాత్రం వాయిదా వేయకుండా అదే సమయంలో కొనసాగిస్తామని చెప్తున్నారు. దీనికి తోడు 10వ తారీఖున జరిగే సమావేశం తాలూకా వివరాలు ఏంటి సార్? విశాఖ ఉక్కు తెలుగుడు హక్కు అంటూ 1305 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కేంద్రంలో కూడా ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాలీనా 75 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలి, రోజుకి 21,000 టన్నులు ఉత్పత్తి చేయాలని కంపెనీని 5,000 టన్నులు కుదిస్తూ నిన్న యాజమాన్య నిర్ణయం తీసుకుంది. ఇది కుట్ర కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కేంద్ర మంత్రి గారు వచ్చి 2 నెలల్లో ఉత్పత్తిని పూర్తి స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ఉన్నారు. దాన్ని వదిలేసి తిరోగమనం వైపు మంత్రి గారు వచ్చినప్పుడు 12,000 టన్నులు ఉత్పత్తి వస్తూ ఉంటే ఇప్పుడు దాన్ని 5,000 టన్నులు కుదిస్తూ యాజమాన్య నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం మంత్రి గారికి తెలుసా, మంత్రిత్వ శాఖ తెలుసా, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. విశాఖ ఉక్కు తెలుగుడు హక్కు అంటూ పోరాట సంచుకున్న కర్మాగారాన్ని నిట్ట నిలువున చంపేయడం కోసం కుట్ర చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోవడం కోసమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం లేదో మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా గత 1305 రోజుల నుంచి అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటానికి మద్దతాన తెలియజేసింది. మొన్న ఈ జరిగినటువంటి ఎలక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా కనిపిస్తూ ఉంది. రోజుకు 5,000 టన్నులు ఉత్పత్తి చేయడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ సకాలంలో జీతాలు చెల్లించుకోకుండా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన రా మెటీరియల్ను కూడా స్టీల్ ప్లాంట్కి తరలించకుండా ఇబ్బందులు అన్న పెడతా ఉన్నారు. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా హాజరవ్వాలని, ఎన్నికల ముందు ఏదైతే ఒక హామీ ఇచ్చారో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి కాపాడతామని ఆ మాట నిలబెట్టుకోవాలని కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. 10వ తారీఖున ధర్నాలు, నిరసన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు విశాఖపట్నం నుంచి.